మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈ పేరు వింటేనే గిరిజనుల రోమాలు నెక్కబొడుస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా అల్లూరు సీతారామరాజు అంటే తెలియని వారు ఉండరు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గిరిజనులను బ్రిటిష్ దొరల బానిస సంఖ్యల నుంచి విడిపించడానికైతే చిన్ననాడే విప్లవోద్యమానికి నాంది పలికాడు. ఈ ప్రాంతంలో అటువంటి మహనీయుడు అతి చిన్న వయసులోనే తన తనువు చాలించాడు. గిరిజనుల బానిస సంఖ్యలు తెంచేందుకైతే మాత్రం ఆయన నిరంతరం కూడా ఎంతో శ్రమించాడు. మన్యంలో పిరికి పందల్లా ఉన్న మన్యం జాతిని ఆయన పోరాటాన్ని ఉక్కుపాలుగా పోసి ఇక్కడ మన్యం ప్రజలైతే మాత్రం విప్లవ వీరులుగా తయారయ్యే విధంగా బ్రిటిష్ వారిపై ఎదిరించే విధంగా తయారు చేశాడు అల్లూరు సీతారామరాజు. అటువంటి మహానుభావుడు 1924 మే 7వ తేదీన అయితే తనువు జాలించాడు. నేటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అల్లూరు ఏదైతే గిరిజన ప్రాంతంలో ఆయన సందర్శించాడు, ఆయన పోరాటాలను చేశాడో ఆ ప్రాంతంలో అక్కడ ఉన్న ప్రజలైతే మాత్రం అల్లూరికి ఘన నివాళులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆ మహానుభావుడి యొక్క పోరాట ప్రతిమను వారంతా కూడా స్మరించుకుంటున్నారు. అలుపెరగని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మన్యం ప్రాంతంలో స్వతంత్రోద్యమంలో తాను ఒక పాత్రను పోషించిన మహానుభావుడు తిరిగిన ఈ నేలనైతే మాత్రం ఈ నేల తల్లి పులకించకపోవడంతో పాటు ఇక్కడ గిరిజనులు అయితే మాత్రం ఆ మహానుభావుడిని ప్రతినిత్యం కూడా స్మరించుకుంటూ ఉంటారు. మన్య ప్రజలను చైతన్యవంతులు చేసి పోరాట పదం వైపు నడిపించినటువంటి గొప్ప యోధుడు అల్లూరు సీతారామరాజు గారు. అల్లూరు సీతారామరాజు గారు పాండ్రంకి గ్రామంలో జన్మించారు 1897 సంవత్సరం. తదుపరి ఆయన 1922వ సంవత్సరంలో విప్లవానికి నాంది పలికి 24వ సంవత్సరంలో ఆయన మన సమీప ప్రాంతమైనటువంటి కొయ్యూరులో అమరులయ్యారు అనే విషయం మనందరికీ తెలుసు. కేవలం 27 సంవత్సరాలు అతి చిన్న వయసులో మన్య ప్రజలను గుండెల్లో నిద్రపోయి వాళ్ళని గడగడలాడించి ఆయన నింపినటువంటి ఆ స్ఫూర్తి మనందరం కూడా అలవర్చుకొని ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాగా కూడా మన జిల్లాకి నామకరణం చేయడం కూడా గొప్ప విశేషం. అదేవిధంగా రాజవమ్మలకు ఏర్పాటు చేయనటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా పెట్టడం ఇవన్నీ కూడా మనకి స్ఫూర్తిదాయకం. అదేవిధంగా ఈరోజు యావత్ భారతదేశంలోనే ఒక ప్రముఖమైన విప్లవకారుడిగా విప్లవ జ్యోతిగా అల్లూరు సీతారామరాజు గారు నిలిచిపోవడం మన తెలుగు వారికి ఒక గొప్ప అదృష్టంగా ఒక వరంగా మనం భావించి అల్లూరు సీతారామరాజు గారి యొక్క స్ఫూర్తిని మనం అణుమణువు నింపుకొని అన్యాయాల్ని అక్రమాల్ని దౌర్జన్యాల్ని ఎదిరించి మన మన్య ప్రాంత ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం నిరంతరం మనం పోరాడి సేవ చేయాలని ఒక ఉద్దేశంతో మనందరం ఉండాలని అల్లూరు సీతారామరాజు ఎప్పుడు కూడా మనం మన గుండెల్లో నిలుపుకొని ఆయన ఆచరించినటువంటి ఆ యొక్క విధానాన్ని మనం ఎల్లప్పుడూ అలవర్చుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 7 మే 2024కి అల్లూరు సీతారామరాజు గారు మరణించి 100 సంవత్సరాలైన సందర్భంగా ఇక్కడ ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఇంకా మా బ్రిటిష్ వాళ్ళని మన స్వాతంత్రం కోసం మన దేశం నుంచి వెళ్ళగొట్టడానికి ఈయన చేసిన సాహసాలు ఈయన చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా మనం గర్వించదగిన విషయాలు. ఇటువంటి స్వతంత్ర సమరయోధులందరూ కూడా పోరాడి జీవితాలని అర్పించడం వలన మనకి స్వతంత్రం అనేది రావడం జరిగింది. కావున ఆయన యొక్క సేవలను గుర్తిస్తూ ఆయన సంస్మరణాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే అల్లూరు సీతారామరాజు గారు 1922 ఆగస్టు 24వ తేదీన మన రాజమండ్రి పోలీస్ స్టేషన్పై బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇక్కడ పోరాటం చేసి ఇక్కడ సందర్శించడం జరిగింది. కావున ఈ ఆయన సందర్శించిన పోలీస్ స్టేషన్లో
పనిచేయడం మాకు గర్వంగా ఉంది. ఈరోజు మన మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు మరణించి 100 సంవత్సరాలు కావస్తుంది. మన గిరిజనుల కోసం ఆయన పిన్న వయసులోనే తన చదువుని ఎన్నడనే ఆపేసి మన బ్రిటిష్ వాళ్ళు మన మన్యులోని సంపదనందా దోషుకొని వెళ్ళిపోవడానికి వాళ్ళు మన మన్య ప్రజలను చాలా ఇబ్బంది పెట్టి చాలా నరకయాతన పెట్టి వాళ్ళని గిరిజన స్త్రీలను కానీ గిరిజన మన గిరిజనులను కానీ చాలా ఇబ్బంది పెట్టేవారు. ఆయన ఎక్కడి నుంచో మన దూర ప్రాంతం నుంచి మన మన్యానికి వచ్చి చాలా సాయుధ పోరాటం చేసి మన మన్యవీరులకు యుద్ధ నైపుణ్యత నేర్పి వాళ్ళకి మన ఈ వైద్య మొత్తం అంతా కూడా ఆయన నేర్పి ఈ బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు. ఆయన నిజంగా ఈరోజు మన గవర్నమెంట్ కూడా ఆయన సేవల్ని ఆయన పోరాటపటిని గుర్తించి మన జిల్లాకి అల్లూరి సీతారామ జిల్లాగా పేరు నామకరణం చేయడం కూడా గొప్ప విషయం. స్వాతంత్ర సమరయోధుడు మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజవొమ్మంగి సెంటర్లో ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ప్రముఖ కవి ఆరుద్ర అల్లూరి సీతారామరాజు గురించి ఏమన్నారంటే, స్వరాజ్యం నా జన్మ హక్కునని నినదించిన మహారాష్ట్రం, అదేవిధంగా వందే మాత్రం నినదించిన బెంగాలం, హింసకు ప్రతిహింస అని చాటి చెప్పిన పాంచాలం, అన్నిటికీ నెలవాయే ఆంధ్ర వీర హృదయం రామరాజు జననం. అల్లూరి సీతారామరాజు మన్యంలో సైన్యాన్ని తయారు చేసి 2 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళని గడగలాడించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచే పోరు బావుట ఎగరేసిన ధీరుడు. ఈవేళ 100 సంవత్సరాలు గడిచినా కానీ ఇంకా మన్య ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. అందరికీ విద్య, వైద్యం, ఉపాధి అందాల్సిన అవసరం ఉంది. అల్లూరి సీతారామరాజుని ఆరాధించే ప్రతి ఒక్కరూ మన్య ప్రాంత అభివృద్ధి కోసం కలిసి రావాలి. అదే ఆయనకి మనం ఇచ్చే ఘనమైన నివాళి. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు మన్యం వీరుడు అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజల హక్కుల కోసం స్వతంత్రం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి, 2 ఏళ్ల పాటు బ్రిటిషర్లకు కంటి మీద కునుకు లేకుండా చేసిన సీతారామరాజు తన నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారు. 1924 మే 7న శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. నేడు అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆ మహావీరుడిని ఒక స్మారి స్మరించుకుందాం. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారు. అయితే పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా మోగళ్ళు. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి జ్యోతిష్యం, జాతక శాస్త్రం, విలువిద్య, గుర్రపు స్వారీలలో ప్రావీణ్యం పొందారు. 1917లో విశాఖపట్నం జిల్లా కృష్ణదేవిపేట ద్వారా మన్యంలోకి అడుగుపెట్టిన అల్లూరి మన్యం ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్ధం కావాలని మన్యం ప్రజలను పురిగొల్పారు. సీతారామరాజు ప్రధాన అనుచరుడు సేనాని గాము గంటం ద్వారా, ఈయనది నడింపాలెం గంటం ద్వారా మిగిలిన అనుచరుల సాయంతో బ్రిటిష్ అధికారులపై విప్లవానికి అల్లూరి తెరదీశారు. 1922 ఆగస్టు 22వ తేదీన చింతపల్లి పోలీస్ స్టేషన్పై తొలిసారిగా దాడి చేసిన అల్లూరి 23వ తేదీన కృష్ణదేవిపేట పోలీస్ స్టేషను, 24వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ని దాడి చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పోలీస్ స్టేషన్నే అల్లూరి అయితే మాత్రం ఆనాడు దాడి చేశారు. దాడి చేసిన సమయంలో అక్కడ నుండి పోలీస్ స్టేషన్లో ఉన్న భారీగా ఆయుధాలను అయితే స్వాధీనం చేసుకుని అక్కడి నుండి కూడా వరుసపెట్టి పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ బ్రిటిష్ అధికారుల గుండెల్లో రైలు పత్తి పరిగెత్తించారు. అల్లూరి విప్లవాన్ని ఎలాగైనా అణిచివేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్ ప్రభుత్వం మన్యంలో ముమ్మర చర్యలు చేపట్టి చాలామంది రాజులను, అనుచరులను చంపేసింది. బ్రిటిష్ ప్రభుత్వం మన్యం ప్రజలను కాల్చుకు తినడం మొదలుపెట్టింది. ప్రభుత్వం ప్రజలను పెడుతున్న కష్టాలు చూడలేని రాజు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. 1924 మే 7న విశాఖపట్నం జిల్లా రంపగ్రామ సమీపాన రాజు స్వయంగా అయితే మాత్రం బ్రిటిష్ అధికారులకి లొంగిపోయారు. అయితే ఆయన్ని బ్రిటిష్ అధికారులు అక్కడే చంపి కృష్ణదేవిపేటలో అయితే మాత్రం ఆయన సమాధిని అయితే మాత్రం అక్కడ ఏర్పాటు చేశారు. అలుపెరగని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 2 ఏళ్లలో గడగడలాడించిన మహానుభావుడు అల్లూరి ఈరోజుకి కూడా ఇక్కడ గిరిజన ప్రజల గుండెల్లో అయితే మాత్రం నిత్యం ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా, గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంట్లో అల్లూరి సీతారామరాజు ఫోటోని పెట్టుకుని ఒక దేవుడిలా
తమకు ఏదైతే స్వతంత్రోద్యమంలో బ్రిటిష్ బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగించాడో ఆ మహానుభావుడిని దేవుడిలా పూజించుకునే పరిస్థితి అయితే మాత్రం ఈరోజు అల్లూరి జిల్లాలోనే కాకుండా ప్రపంచం అంతా కూడా ఆ అల్లూరిని పూజించుకునే పరిస్థితి. అటువంటి మహానుభావుడి చేసిన ఈ పుణ్య నేలపై మనం జీవించడం ఎంతో అదృష్టం అనే భావిస్తున్నారు ఇక్కడ పనిచేస్తున్న పోలీసు అధికారులు కూడా. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని అల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి చోట కూడా అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడమే కాకుండా ఆయన ప్రాంతాన్ని సందర్శించుకొని ఆనాడు ఏదైతే ఆయన పోరాటాలు చేశాడో ఆ ప్రాంతాలని కూడా సందర్శిస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది.